మరో బ్రేకింగ్ చూస్తున్నాము స్కిల్స్ స్కామ్ లో అవినితికి పాల్పడి సిఐడికి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతికే పనిలో బిజీ బిజీగా ఉన్నారు కింది కోర్టుల్లో కుదరకపోతే హైకోర్టు అక్కడ కూడా కుదరకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళేలా బాబు లాయర్లు స్కెచ్ వేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసులు విచారణ నుంచి తప్పించుకునే ప్లాన్లు వేస్తూ ఉన్నారు లాలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా అవినితి కేసుల నుంచి బయటపడేలా వ్యూహరచన చేస్తూ ఉన్నారు బాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది స్కిల్స్ స్కామ్ లో అవినితికి పాల్పడి సిఐడికి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతికే పనిలో బిజీ బిజీగా ఉన్నారు కింది కోర్టుల్లో కుదరకపోతే హైకోర్టు అక్కడక్కడ కుదరకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళేలా బాబు లాయర్స్ స్కెచ్లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసులు విచారణ నుంచి తప్పించుకునే ప్లాన్లు వేస్తున్నారు లాలో ఉన్న అన్ని లూప్ హోల్స్ ఆధారంగా అవినీతి కేసుల నుంచి బయటపడేలా వ్యూహరచన చేస్తున్నారు బాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి అశోక్ చంద్రబాబు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారో దానికి సంబంధించి ఆ రిమాండ్ ను సస్పెండ్ చేయాలి దాంతో పాటుగా ఆ కేసును పూర్తి స్థాయిలో కొట్టేయాలి అంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ ప్రారంభమైంది విచారణ ప్రారంభం కాగానే ఏసీబీ సిఐడి తరపున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు కానీ లూద్రా అంటే చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న లూద్రా 17 ఏ పైన వాదనలు వినిపించడానికి రెడీ అయ్యారు అయితే దీనిపైన ఒక వారానికి వాయిదా పడింది ఈ కేసులో మరొక వైపు ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఏదైతే ఎన్ఆర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారం ఉందో దానికి సంబంధించి చంద్రబాబు ఆ కేసులో ఆ కుంభకోణంలో A1గా ఉన్నారు A1గా ఉన్నారు దానిపైన కూడా వారానికి వాయిదా పడినట్టు కూడా ఉంది